యూదుల శుద్ధీకరణ కొరకు రెండు తూముల నీళ్లను వాడేవారు వారు రెండు తూముల నీళ్ళంటే యూదులు పాపం చేసినప్పుడు ఇజ్రాయేలీలు పాపం చేసినప్పుడు రెండు పనులు చేసేవారు వారు ఏం చేసేవారంటే దయచేసి గమనించాలి వారు చేసిన పాపాన్ని పరిహరించుకోవటానికి వారు బలి పశువుని తీసుకొచ్చి బలిపీఠం దగ్గర బలి ఇచ్చి ఆ యాజకుడు ఆ రక్తమును బలిపీటం చుట్టూ ప్రోక్షించేవాడు ఆ రక్తాన్ని తీసి వాని కుడికాలి బొటెన వేలికి కుడిచేతి బొటెన వేలికి కుడిచేవి బటెన వేలి బటెన కుడిచేవికి ఆ రక్తమును చమిరి నీ పాపము క్షమించబడ్డది అని చెప్పేవాడు రెండవది వాడు పాపమును గుర్చి తెలుసుకోవటానికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు యాజకుడు ధర్మశాస్త్రాన్ని ప్రధాన యాజకుడు ఆ ధర్మశాస్త్రాన్ని సారీ ధర్మశాస్త్రోపదేశకుడు ఆ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తూ ఉంటే వారికి ఆ ధర్మశాస్త్రము ద్వారా పాపము తెలిసి వచ్చేది అంటే వారు ధర్మశాస్త్రం వినేవారు నేను పాపినని తెలిసిన తరువాత బలి అర్పించేవారు ఇవి రెండు తూములన్నీళ్ళు మన పితరుల కాలంలో ఈ కార్యాలు చేసి మేము పాపక్షమాపణ పొందాం మేము శుద్ధీకరించబడ్డాం అని చెప్పుకునేవారు అయితే ప్రభుల వారి లోకంలోకి వచ్చిన తరువాత ఆ ధర్మశాస్త్ర సంబంధమైన కట్టడలు నియమాలు పద్ధతులు అన్నింటినీ ఆయన నెరవేర్చి ఆయన క్రొత్త నిబంధనను ప్రారంభించాడు క్రొత్త నిబంధన వచ్చిన తరువాత మూడు తూముల నీళ్ళు అని శుద్ధీకరించబట్టానికి మూడు తుమ్ముల నీళ్ళని చెప్పబడ్డాయి ఒకటి ప్రియుల యేసుప్రభు రక్తముతో నేను కడగబడాలి రెండు దేవుని వాక్యానుసారంగా నేను జీవించాలి మూడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి ఈ మూడు ఈ రాతి బానులో అంచుల వరకు ఉండాలి అనగా ఈ మూడు కార్యాలని నేను పాటించాలి బాగా గమనించాలి ఒకటి నేను ప్రభు రక్తముతో కడగబడి ఉండాలి రెండు వాక్యానుసారంగా జీవించాలి మూడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి ప్రభు చెప్పాడు కదా ఏమన్నాడు తెలుసా పరిశుద్ధాత్మ మీదికి వస్తే శక్తి పొందుకుంటారు ఆ పరిశుద్ధాత్మ మిమ్మును సర్వసత్యములోకి నడిపిస్తుంది అని చెప్పాడు సత్యం ప్రభులవార్ వారు సర్వసత్యం పరలోకం పరలోకానికి నడిపించేది పరిశుద్ధాత్మ వింటున్న దైవ జలాంగమా నేను రాతిబాన అని నీకు తెలిస్తే ఈ రాతిబానలో అంచుల వరకు నీరు ఉండాలి ఒకటి ఆయన రక్తముతో కడగబడ్డావా అది నిజమేనా రెండు ఆయన వాక్యాన్ని వింటున్నావు ఆ వాక్య ప్రకారంగా జీవిస్తున్నావా లేదా మూడు పరిశుద్ధాత్మ చేత సర్వ నడిపించబడుతున్నావా లేదా ఆలోచన చేయి ఈ మూడు ఈ రాతి బాణలో పూర్తిగా నింపబడి ఉండాలి ఏ ఒక్కటి లేకపోయినా నీవు నిజంగా ద్రాక్షరసంగా మార్చబడే ప్రసక్తి లేదు ఆ రాతి బాణల్లో నీళ్ళు అంచుల వరకు నింపిన తరువాత ప్రభు చెప్పాడు పరిచారకులారా మీరేం చేస్తారంటే ఈ రాతి బాణల్ని తీసుకొని వెళ్ళి పెండ్లిబిందు యజమానునికి వండి అని చెప్పాడు పరిచార పరిచారకులు ఆ రాతి బాణల్ని తీసుకొని వెళ్ళారు వెళ్ళి పెండ్లిబిందు యజమాని దగ్గర దింపితే అక్కడ చూస్తే నీళ్ళు లేవక్కడ ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారాయి రంగు మారాయి రుచి కూడా మారేది అంటే ఏసుప్రభు చెప్పారు ఇది తీసుకెళ్ళి పెండ్లి విందు యజమానికి ఇవ్వండి అని చెప్పాడు స్థానభ్రమణం చెందాది అనగా మనం ఈ భూమి మీద ఈ రాతి బానలో ప్రభు రక్తము ఆయన వాక్యము ఆయన ఆత్మ చేత నింపబడి ఉంటే ఒక్కరోజున ప్రభుల వారు సంఘమ ఇక్కడికి రమ్మని ప్రభు పిలుస్తారు ఆ మాట ఏ రాతి బాణలో అంచుల వరకు ఆయన రక్తము ఆయన వాక్యము ఆయన ఆత్మ నింపబడి ఉంటుందో వెంటనే వారు ద్రాక్షరసంగా మార్చబడతారు అంటే రంగు మారుతుంది రుచి కూడా మారుతుంది మనలో రంగు మార్పిడేది ఈ శరీరం మరణ శరీరం బైబుల్ ఈ రీతిగా సెలవిస్తారు నేను చనిపోతే మట్టి మట్టికి తాను దయచేసిన దేవుని వద్దకు వెళుతుంది ఇది మట్టి అయితే ప్రభు పిలిచినప్పుడు ఈ మట్టి మహిమగా మారుతుంది నీళ్ళు తెల్లగా ఉన్న నీళ్ళు వెంటనే ఎర్రగా మారినట్లుగా నేను కూడా ప్రభు మాట వింటూనే ప్రభు రాకడలో సంఘమ ఇక్కడికి రమ్మని పిలిచినప్పుడు నేను రంగు మారుతాను ఈ మట్టి దేహం మహిమగా మారుతుంది నా రుచి కూడా మారిపోతుంది రుచి అంటే దాని అర్థం ఒక మనిషి మాట్లాడే భాష కొందరు ప్రేమతో మాట్లాడుతారు మనమంటాం ఎంత బాగా మాట్లాడతారు కొందరు ద్వేషంతో మాట్లాడతారు ఏంది మనిషి ఇట్లా మాట్లాడతారు కొందరు కోపంతో మాట్లాడతారు కొందరు అసూయతో మాట్లాడుతారు వారు మాట్లాడు దానిని బట్టి వారు రుచిస్తారు ఏమనో తెలుసా వీడు కోపిష్టి వాడు అసూయాపరుడు వాడికి ద్వేషం ఉంది అందుకే అట్లా మాట్లాడుతున్నాడు వానికి వానికి వనికి పనికిరాని ఉద్దేశాలు ఉన్నాయి అందుకే వాడు అట్లా మాట్లాడుతున్నాడు ఇతరులను చూస్తే అసూయ అందుకే వాడు అట్లా మాట్లాడుతున్నాడు కొంతమందికి గర్వం ఎక్కువ చాలా గర్వం ఎక్కువ ఓ నేను మంచి ప్రసంగం చేస్తానని గర్వం ఎవరితో మాట్లాడు కొంతమంది నేను బాగా పాడతానని గర్వం ఎవరితో మాట్లాడు గర్వం కొంతకాలమే పనిచేస్తుంది అంతకాలము పని చేయదు ఈ గర్వం ఎక్కడ దాకా నడిపిస్తుందో తెలుసా నాశనం దాకా నడిపిస్తుంది కొంతమంది చాలామంది గర్వపడతారు నాకంటే పాడేవాళ్ళు లేరు నాకంటే ప్రసంగించే వాళ్ళు లేరు నాకంటే ఈ చర్చిలో కానుకలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు లేరు దయచేసి గమనించాలి నీ దరిద్రపు ఆలోచనలు మాని గర్వం విడిచిపెట్టి ప్రభు పాదాల చెంత శిరస్సు వంచి నమస్కరించే దీనత్వం లేకి వెళ్ళాలి ఆ దీనత్వం లేకపోతే ఏదో ఒకరోజు నువ్వు నాశనం అయిపోయేది గ్యారెంటీ బైబిలే చెప్తాది నాశనమునకు ముందు గర్వం నడుస్తుందని కొంతమంది గర్వం ఉంటే ఎవరితో మాట్లాడరు వాళ్ళు ఎవరి మాట వినరు తమతో పాటు ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోరు నీ గర్వం కాలిపోనానే ఎంతకాలం మీ గర్వంతో బతుకుతావు దయచేసి గమనించాలి ప్రభు నమ్ముకున్న ప్రతి బిడ్డ తగ్గించుకోవాలి 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 ఎంతవరకు తగ్గించుకోవాలి నా ఎదుట కనిపిస్తున్న వ్యక్తి పాదాలను చూసేంతగా నేను తగ్గించుకోవాలి ఎందుకో తెలుసా ఆయన ముఖం చూస్తే ఆయనలో ఉన్న తప్పులు ఒప్పులు పాపాలు తెలుస్తాయి అందుకని ఆయన పాదాలని చూడాలి యేసుప్రభు అదే చేశాడు శిష్యుల పాదాలను చూసి వారి పాదాలని కడిగాడు ఆయన రక్తముతో నిజంగా కడగబడి ఉంటే ఆ తగ్గింపే నీకుంటుంది ఆయన రక్తముతో కడగకపోతే నీ గర్వమే నిన్ను అణిచేస్తాది ఏదో రోజున ఏ సమాజంలో నీవు ఆహా ఓహో అనిపించుకుంటువో అదే సమాజంలో చెత్త గొప్పలేకపోయి పడతావు ఎందుకు పనికిరాని స్థలములు పై పడతావు గర్వపడద్దు దేవుడు నీకు ఏది ఇచ్చినా దాన్ని బట్టి ఆ ప్రభువుని గణపచ్ ప్రభక్త ఏర్మియా అంటాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టియో బలవంతుడు తన బలమును బట్టియో లేకపోతే వాక్యం చదివిస్తుంది దీన్ని బట్టి అతిశయించకుండా భూమి మీద కృప చూపెట్టు యహోవా నామమును బట్టి నీవు అతిశయించాలి అని చెప్తాడు దేన్ని బట్టి అతిశయించాలి మట్టి ఇది రేపు రోగం రావచ్చు మట్టి ఇది రేపు కాలి ఎరగచ్చు మట్టిది రేపు చచ్చే పోవచ్చు దేనికి ప్రయోజనం ఈ మట్టిలో జీవమున్నంత వరకు జీవమిచ్చిన ఆ దేవుని పాదాల చెంత అణిగి మణిగి అణిగి మణిగి జీవించడం క్రైస్తవునికి ఉండవలసిన శ్రేష్టమైన లక్షణం శ్రేష్టమైన లక్షణం దయచేసి గమనించాలి ఆడేం ప్రసంగం చేస్తాడు నేను చేస్తాను అన్నామనుకో ఒకవేళ మనిషికి తెలియదు దేవునికి తెలుసు ఆడేం పాడతాడు నేను పాడుతాను అన్నామనుకో రొమ్ము ఇరిచినామనుకో దేవుడు వెనకలే మెడ ఇరిచేదానికి సిద్ధంగా ఉంటాడు గర్వపడని పడకూడదు నా మాటలు అర్థమై ఉంటే ఒకసారి గట్టిగా హలీలు అది చెప్దాం ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఈసారి ఎవరు గర్వపడతా ఉన్నారో వాళ్ళు చెప్దాం మౌనం అంగీకారం అంటారు అందరూ పడేటట్టున్నారు మానేసేయండి దయచేసి మానేసేయండి గర్వపడద్దు క్రైస్తవుడికి గర్వం తగనే తగదు ప్రియుల బాగా వినాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన రీతిగా ఆరు రాతి బాణలు నీవే ఆ రాతి బాన నీలో మూడు కొంచెముల నీళ్ళు ఒకటి ఏసుప్రభు రక్తంతో నీవు కడగబడ్డావా రెండు ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నావా మూడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మచేత నడిపించబడుతున్నావా ఆలోచించే ఏ సంఘమైనా సరే దేవుని కృపను బట్టి నువ్వు సంఘం రావడమే గొప్ప సమాచారం ఆ సంఘము ఈ సంఘమని తర్కవాదాలు పెట్టుకోకండి ప్రతి సంఘాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు ఆ సంఘాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు ఆయన కల్వరిలో తన రక్తాన్ని చెందించాడు ఏ సంఘం మీద మనకు ద్వేషాలు ఉండకూడదు సంఘాలు ప్రేమించుకోవాలి ఒక సంఘం ఒక సంఘం గౌరవించుకోవాలి ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోవాలి ఒకరినొకరు ఘనపరుచుకోవాలి ఆ మంచి ఉద్దేశం ఆ మంచి భావన మనం కలిగి జీవించాలి దైవ జనాంగమా దేవుని వాక్యం సెలవిస్తారు ఈ రాత్రి ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఒక రాతి బాన ఒకవేళ ఇంకా క్రీస్తు రక్తంతో కడబడకపోతే ఆయన పాదాల చెంత మోకరించి కన్నీటితో అడుగు తండ్రి నన్ను మీ రక్తంతో కడగండి లేకపోతే ఈ రాతి బాన వెలితిగా ఉంటుంది ప్రభా నీ వాక్య ప్రకారంగా జీవించే ఆ కృపణ గైచేయి లేకపోతే ఈ రాతి బాణ వెలితిగా ఉంటుంది ప్రభ నీ ఆత్మ నింపుదల నాకు దయచే మీ ఆత్మతో నేను నడిపించబడాలి లేకపోతే నేను వెలితిగా ఉంటాను వెలితిగా ఉన్న ఈ రాతి బాణలో అయ్యా నీరు రసంగా మారదయ్యా అంచల వరకు నింపబడాలని వాక్యం సెలవిస్తది